హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు సెప్టెంబర్ 16వ తారీఖున పంచాంగం వివరాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ రోజున సెప్టెంబర్ 16, 2023 శనివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, భాద్రపద మాసం, శుక్లపక్షం, వర్ష ఋతువు, దక్షిణాయనం. ఈ రోజున తిది భాద్రపద శుక్ల పాడ్యమి, ఉదయం 7:52 వరకు ఉంటుంది. తదుపరి భాద్రపద శుక్ల విదియ తిది వస్తుంది. ఈ రోజున సూర్యోదయం ఉదయం 5:52 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:01 వరకు ఉంటుంది. ఈ రోజున శుభ సమయం ఉదయం 7:40 నుండి 9:00 వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 3:10 నుండి 4:40 వరకు శుభ సమయం ఉంటుంది. అలాగే ఈ రోజున నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉంటుంది. ఉదయం 7:31 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం వస్తుంది. ఈ రోజున ప్రత్యేకత చంద్ర దర్శనం, జాతీయ పరిశుభ్రత దినోత్సవం, జాతీయ నృత్య దినోత్సవం, వరల్డ్ ఓజోన్ డే, కలెక్ట్ రాక్స్ డే, ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున మంచి మాట, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ రోజున రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు యమగండ కాలం ఉంటుంది. ఈ రోజున కరణం భవ ఉదయం 7:52 వరకు ఉంటుంది. తదుపరి కౌలవ వస్తుంది. ఈ రోజున యోగం శుక్లం రాత్రి తెల్లవారుజామున 5:03 వరకు ఉంటుంది. తదుపరి బ్రహ్మం వస్తుంది. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:29 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈ రోజున వర్జ్యం సాయంత్రం 4:36 నుండి 6:21 వరకు ఉంటుంది. ఈ రోజున పూజించవలసిన దైవం లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శనీశ్వరుడు, వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా ఈ రోజున పంచాంగం వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్.